కూటమిలో కుంపటి, ఢిల్లీకి చేరిన పంచాయతీ. కూటమి కుదిరినా ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన సీట్ల పంచాయతీ తేలలేదు. టీడీపీ బీజేపీకి ఎన్ని సీట్లు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు, కానీ ఏ సీట్లు అనే దగ్గర బ్రేక్ పడింది. ఓడిపోయే సీట్లన్నీ బీజేపీకి అంటగట్టేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇవ్వాల్సి ఉండగా అందులో దాదాపు 10 మంది చంద్రబాబు నమ్మిన బంట్లు పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో బీజేపీని నమ్ముకుని ఉన్నవారు రగిలిపోతున్నారు. చంద్రబాబు బ్యాచ్కి బీజేపీలో టికెట్లు ఇవ్వకూడదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ సీట్లపై ఢిల్లీలో పంచాయతీ జరుగుతోంది. ఒక రకంగా చంద్రబాబే ఏపీ మీడియాలో చిచ్చు పెట్టినట్లయింది. అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నర్సాపురం, రాజంపేట, హిందూపూర్, తిరుపతి పార్లమెంటు స్థానాలు బీజేపీకి కేటాయించినట్లుగా ఎల్లో మీడియాతో లీక్లు ఇప్పిస్తున్నారు చంద్రబాబు. ఇక్కడ కూడా 4 స్థానాలు చంద్రబాబు బ్యాచ్కే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ ఉండగా ఏలూరు స్థానం కోసం సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారు. నర్సాపురం కోసం రఘురామకృష్ణరాజు కర్చీఫ్ రెడీ చేసుకున్నారు. ఇక పురంధేశ్వరికి కూడా మరో ఎంపీ సీటు కేటాయించాలి. ఇలా ఉన్నవన్నీ చంద్రబాబు కోటాలో భర్తీ అయితే ఏపీలో బీజేపీ జెండా మోసి బీజేపీని బలోపేతం చేసిన నాయకులకు దక్కేదేంటి అనేది అసలు నేతల ఆవేదన. బీజేపీకి కేటాయించే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ నార్త్, కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్ముల మడుగు, ధర్మవరం, ఆదోని స్థానాలు బీజేపీకి ఇస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. వాస్తవానికి బీజేపీ కోరిన చోడవరం, రాజమండ్రి సిటీ, పి గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి వంటి స్థానాలలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. గతంలో టీడీపీకి ఏమాత్రం అవకాశం లేని స్థానాలను మాత్రం ఉదారంగా బీజేపీకి కేటాయిస్తున్నారు చంద్రబాబు. ఇక బీజేపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేలా, ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య చెడగొట్టేలా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. జనసేన ఆశించిన సీట్లను కొన్నిటిని బీజేపీకి కేటాయిస్తున్నారు. అక్కడ ఆ రెండు పార్టీలు గొడవ పడుతున్నాయి. మొత్తం మీద బీజేపీని ఈసారి దారుణంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఓడిపోయే సీట్లు ఇవ్వడం, గెలవడానికి అవకాశం ఉన్న చోట్ల తమ మనుషుల్ని పెట్టడం, ఇది చంద్రబాబు గేమ్ ప్లాన్. ప్రస్తుతం దీనిపైనే ఢిల్లీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.